సింహరాశి. ముందుగా ముల్లపూడి ఆస్ట్రాలజీ తరఫున ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి నిర్మాణ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023కి చెబుతున్నాను. మే దిస్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రింగ్స్ యూ ఆల్ గ్లోరీస్ వెల్త్ హెల్త్ టు ఆల్ మై వ్యూయర్స్. మరి ఈ యొక్క సింహరాశి వారికి మనకి ఆదాయ వ్యయాల్లో పోల్చుకున్నప్పుడు మీకు ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. మీకు సుఖాల పరంపర కంటే ఇక్కడ కష్టాల పరంపర, అంటే శ్రమ ఎక్కువ చేయాలి. కష్టాలంటే ఏవో కష్టాలు వచ్చేస్తాయని కాదు, అందువలన శ్రమ ఎక్కువ చేస్తే రిజల్ట్ మీకు మంచిగా వస్తుంది, ఫలితాలు మీకు చక్కగా ఎక్కువ వస్తాయి. కాబట్టి మీరు కష్టంతో అంటే శ్రమపడి మీరు ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా మీకు కావలసినటువంటి రిజల్ట్స్ని మీరు సాధించుకోగలుగుతారు. ఇకపోతే రాజ్యపూజ్యత అవమానాలను మనం తీసుకున్నప్పుడు అవమానాల పాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు మంచి చేసినా సరే ఈ సంవత్సరం అంతా కూడా మీరు చెడ్డ చేశారు అనేటటువంటి భావనతో మరి అందరూ ఉంటారన్నమాట. మరి ఈ యొక్క సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం తీసుకున్నప్పుడు ఇప్పటి వరకు ఆరో ఇంట్లో ఉన్నటువంటి శని మరి ఆయన కుంభరాశిలోకి జనవరి 17 నుంచి వెళతాడు 7వ ఇంట్లోకి. అంటే కుంభరాశి ప్రవేశం మరి ఇతర భార్యాభర్తల మధ్య కొంత మిస్అండర్స్టాండింగ్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కారణాలు ఏమీ లేకుండా పిచ్చి పిచ్చి కారణాలతో మేము ఎంతోమంది దంపతులను కలిపాం. మరి వాళ్ళంతా కూడా ఇప్పుడు అప్పుడు ఓ పెద్ద 2 అవర్స్ మీటింగ్స్ వేస్ట్ చేసేవారు మా టైం అంతా కూడా. నోరు మూసుకొని చెయ్యండి చెప్తున్నాము, లేకపోతే వీఆర్ లీవింగ్ అని చెప్పేస్తే పాపం కలిసి ఉన్నారు, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. ఆ విధమైనటువంటి కారణాలు లేకుండా మీరు కొట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందువల్ల జీవిత భాగస్వాములతో మరి వ్యాపార భాగస్వాములతో మాట్లాడుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. ఇతర వ్యక్తులతో మాట్లాడుకున్నప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా నవమంలో ఉన్నటువంటి మీ యొక్క అష్టమంలో ఉన్నటువంటి ఈ గురుడు మరి మీకు 22 ఏప్రిల్ నుంచి మీకు నవమ స్థానానికి వెళ్ళిపోతున్నాడు. నవమస్థానంలో ఉన్నటువంటి గురుడు మీకు పూర్వజన్మ అదృష్టాన్ని తీసుకువస్తాడు. గతంలో పూర్వజన్మలో మీరు చేసినటువంటి పుణ్యాల ఫలాన్ని అనుభవిస్తాడు. కొంతమంది యూజ్లెస్ ఫెలోస్ చెబుతారు, మనలోనే ఉంటారు యూజ్లెస్ ఫెలోస్, ఏమైనా పూర్వజన్మ ఉందా అండి అని, వీడికి ఏదో పెద్ద తెలిసినట్టు నువ్వు చూసావా అని నన్ను అడుగుతారు. తపోసంపన్నులాం, దేవి ఉపాసకులాం, శాస్త్రం ఏమిటి, శాస్త్రం నుంచి ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటిది జగద్గురువు ఆదిశంకరుల శిష్యులం మేము. కాబట్టి పూర్వజన్మ ఉంది నాయన అంటే మీరు కూడా తెలుసుకోండి. భారతీతీర్థస్వాముల వారిని ఆశ్రయించండి. శృంగేరి పీఠాధిపతులు ఆయనే ఇప్పుడు కదిలేటటువంటి దైవం, నడిచే దైవం. అందువలన చక్కగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి మీకు ఇప్పుడు భాగ్యాలు వచ్చేస్తాయి, అదృష్టాలు కలిసి వస్తాయి, జాబులు వస్తాయి మీకు. కష్టపడేటటువంటి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. మరి వృత్తి వ్యాపారాలలో మరి మీకు సంపాదన పెరుగుతుంది. మీకు కోర్టు వ్యవహారాలు ఇంతవరకు పెండింగ్గా ఉన్నటువంటివన్నీ కూడా ఒక దారికి వస్తాయి. భార్యాభర్తల మధ్య కొట్టుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా మరి మీకు అంతా కూడా సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అదేవిధంగా స్త్రీలకు ముఖ్యంగా మీ భర్తలు మిమ్మల్ని అపార్థం చేసుకున్నటువంటి స్త్రీలు, భర్తలు ఎవరైతే ఉన్నారో వదిలేసి వెళ్ళిపోయినటువంటి భర్తలు నోరు మూసుకొని కుక్కల్లాగా వాళ్ళు మీ దగ్గరికి తిరిగి వస్తారు. అందువలన మీరంతా కూడా కోర్టుల్లో కేసులు వేయండి వాళ్ళ మీద. అప్పుడు ఆనరబుల్ జడ్జెస్ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్లు, లాయర్లు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళకి చెబుతారు, అప్పుడు బుద్ధి వస్తుంది. అంతేగాని మీ చుట్టాలను తీసుకెళ్ళి మీటింగ్లు పెడితే వాళ్ళకి ఏమి ఎక్కదు, నువ్వు ఇలా చేస్తావు, నువ్వు ఎలా చేస్తావు, ఆ మీటింగ్లో పనికి మళ్ళీ చెప్పడం కానీ విషయాల మీద డిబేట్స్ అనమాట అందరి టైంలో వేస్ట్ తప్ప ఒక్కటి ప్రయోజనకరంగా ఒకటి కూడా ఉండదన్నమాట. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి అన్ని పనుల్లో కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తయిపోతాయి చక్కగా. అదేవిధంగా మీకు రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు చక్కగా మీరు మంచి పంటను దిగుబడిని తీసుకొచ్చారు, కమర్షియల్ క్రాప్స్ను పెంచండి. మరి చెరుకుతో మహారాష్ట్రలో చూసుకోండి, చెరుకు పంటలు బ్రహ్మాండంగా ఉంటాయి. అక్కడికక్కడ మనం ఇక్కడ కేవలం పక్క రైతు మనకి ఈ వరిని వేస్తుంటే మనం కూడా వరినే వేస్తున్నాం. ఆ పద్ధతిని మార్చుకోండి. అగ్రికల్చరల్ సైంటిస్టులు, అగ్రికల్చర్ ఎంఎస్సీలు చేసినటువంటి వాళ్ళ యొక్క సలహాలు మీరు ఖచ్చితంగా మీరు పాటించాలి మనకి. అదేవిధంగా మీకు ఫుడ్ ఫ్యాట్స్, ఫెర్టిలైజర్స్ ఇలాంటి వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళు బాగుంటాయి. కిరాణా షాపులు, బట్టల షాపులు, బియ్యం షాపులు, మరి ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు బాగుంటాయి. తర్వాత పౌల్ట్రీ షాపులు, హ్యాచరీస్ బాగుంటాయి, విత్తనాల షాపులు బ్రహ్మాండంగా ఉంటాయి. ఈ ఎలకల మందులు అమ్మేవాళ్ళు మరి వీళ్ళంతా కూడా ఇళ్ళు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారనమాట. అన్ని ఎలకలు ఉన్నాయి మన భారతదేశంలో.
కాబట్టి ఈ ఏ వ్యాపారమైనా సరే మీరు తీసుకున్నప్పుడు ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా బాగుంది. మరి ఈ సింహరాశి వాళ్ళు కాస్త కోతలు తగ్గిస్తే మీకు ఇతరులతో మీకు విరోధం అనేటటువంటిది రాదు. పాపం మీరు సహాయాలు చేస్తారు, మేము వీడికి సహాయం చేస్తాం, మేము వీడికి సహాయం చేస్తామని ఏదో గొప్పలు చెప్పుకోవాలని అనుకుంటారు, బోర్లా పడతారు. వాళ్ళు వెళ్ళి వీళ్ళు చేసింది ఘోరంత అయితే కొండంత చెప్తున్నారని చెప్పి మీకు అపార్థాలు పాలయ్యి మిమ్మల్ని బంధువులు కానీ స్నేహితులు కానీ మరి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి, అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి మా చక్కగా పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి, సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలుగుతాయి, ఉద్యోగం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఇంకా ఏమి కావాలి మీకు ఈ సింహరాశి వాళ్ళకి? కాకపోతే లీడింగ్ రేసులో లేరు, 1-2-3 పొజిషన్లో లేరు మీరు. కాబట్టి ఈ యొక్క 1-2-3 పొజిషన్ రావాలంటే మనం కొన్ని మంచి పనులు చేసుకోవాలి, వ్యక్తిగత జాతకాన్ని బలోపేతం చేసుకోవాలి, పేదవాళ్ళకి సహాయాలు చేసుకుంటూ ఉంటే చక్కగా మనం ముందుకు వెళతామన్నమాట. అలాగే ఇన్కమ్ ట్యాక్స్, జనరల్ ఇన్సూరెన్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఆదాయాలు బాగుంటాయి. కన్సాలిడేటెడ్ బేసిస్తో టెంపరీగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి పరిస్థితులు బాగుంటాయి, పర్మనెంట్ అవుతాయి అన్నమాట. ఆఫీసర్ల పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది, ఆఫీసర్ల హెరాస్మెంట్ తక్కువగా ఉంటుంది. మరి మీరు పనిచేస్తున్నటువంటి కొలీగ్స్, తర్వాత మీ దగ్గర పనిచేస్తున్నటువంటి అటెండర్లు మీకు డబ్బు సహాయం మీరు వాళ్ళకి చేయడం వల్ల వాళ్ళు మీ మాటలు వింటారు. తర్వాత వాళ్ళ అప్పులు చేస్తారు, మీరు అప్పులు చేసి స్థిరాస్తుల్ని పెంచుకుంటారు, ఉన్నటువంటి ఆస్తుల్ని కొంత 4 ఆస్తులు ఉన్నాయంటే 1 ఆస్తు అమ్ముకుంటారు, అది పెద్ద విషయం కాదు. కాబట్టి మీరు చక్కగా ఈ అప్పులు అనేటటువంటివి మీరు బాగా విరివిగా మీరు ఇస్తేనే కదా మీ పూర్వజన్మ రుణం తీరేది. అవసరాల్లో నిజంగా జ్యోతిష్కులు ఏదో పెద్ద వేళ చేయరు, అమ్మ పెట్టదు, అడుగు తిననివ్వదు. ఒక యూజ్లెస్ ఫెలో చెప్తాడు ఒక జ్యోతిష్కుడు, అస్సలు అప్పులు ఇవ్వద్దు, బీ కేర్ఫుల్, వీడి పెళ్ళడానికి ఒంట్లో బాగోకపోతే అప్పుడు ఎవడో ఇవ్వకపోతే తెలుస్తుంది. కాబట్టి ఎవడో ఒక యూజ్లెస్ ఫెలో మోసం చేశాడని చెప్పి అప్పులు ఇవ్వడం, ఇది జాగ్రత్తలు చెప్పడం కాదు నాయన, మానవత్వం ఉండాలా? మనం ఈ జన్మలో తెచ్చుకోకపోతే వాడు నెక్స్ట్ జన్మలో తెచ్చుకుంటాడు. తగినటువంటి ఇన్సూరెన్సెస్ తీసుకుని అప్పులు ఇవ్వండి, అంతేగాని మొత్తం మానవత్వాన్ని స్తంభింపజేసేస్తామంటే ఎట్లా? అలాగే మీరు చేసుకోలేదా? మీరు బ్యాంకుల దగ్గర ఈ విధవ సలహాలు ఇస్తున్నటువంటి ఈ విధవ జ్యోతిష్కుడు లోన్లు తీసుకోలేదా? బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళు, బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళు, మీరు కార్లు బైక్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు, ఇంట్లో పరికరాలు కొనుక్కున్న వాళ్ళు, ప్రతి వాడు అప్పు తీసుకున్నట్టే పేద ప్రజల యొక్క డబ్బుని బ్యాంకులో ఇస్తున్నాయి. బ్యాంక్ మేనేజర్ సొత్తు కాదు, వాడి జేబులో డబ్బులు కాదు అవన్నీ. కాబట్టి మీరు చక్కగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క గ్రహస్థితి బ్రహ్మాండంగా ఉంది, ఇంట్లో పరికరాలన్నీ కూడా కొనుక్కుంటారు, ఏ విధంగా మీరు చూసుకున్నప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. మరి ఈ సింహరాశి వాళ్ళకి రెమెడీస్ ఏమిటంటే, ఈ యొక్క శనికి మీరు శని స్తోత్రాలు, శని జపాలు చేయండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని దానం చేయండి. దానం చేసి మీరు అధిక పారితోషికాన్ని చెప్పి, అధిక పారితోషికం మీరు ఏమన్నా సరే బ్రాహ్మణ 500 ఇస్తేనే కానీ ఆవుచ్ గెటౌట్ అంటాడు, 1000 తీసుకుంటున్నారు ఇప్పుడు. అందువలన అంతా కూడా కమర్షియల్ అయిపోయింది కాబట్టి మీ శని పోవాలంటే ఇస్తారు. మీరు వద్దన్నా సరే అక్కడికి ఏదో మందపల్లి వెళ్ళిపోయి మాందాపురం వెళ్ళిపోతే మీకు శనిదోషాలు పోతాయి అనుకుని మీరే వెళ్ళిపోతున్నారు. కాబట్టి పేద ప్రజలకి సేవ చేసినప్పుడు శని దోషం పోతుంది. జ్యోతిష్యుడిగానే ఆ వృత్తిని అని చెప్పాలి కాబట్టి శనికి మీరు కిలోంపవ నల్లనుగుల్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి అని చెబుతాం అన్నమాట. మీరు ఎప్పుడైతే పేదవాళ్ళకి మంచి చేస్తారో, ఎప్పుడైతే మానవత్వంతో వ్యవహరిస్తారో, అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క శని దోషం పోతుంది. శుభమస్తు.